Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం చంద్రబాబు చివరికి రాయపాటి కూడా బెదిరించేశాడు. నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో చర్చనీయ అంశంగా మారాయి. ఒకవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలంటూ కేక్ కట్ చేస్తూనే, మరోవైపు నరసరావుపేట ఎంపీ సీటు కోసం పార్టీ అధినేత చంద్రబాబునే నేరుగా బెదిరించేలా మాట్లాడారు. ఆయన ఇలా బయటకు వచ్చి మాట్లాడడం ఈ మధ్యకాలంలో అరుదైపోయింది. కారణం వయోభారం. కేక్ కట్ చేయడానికి కూడా చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకొచ్చారు. నరసరావుపేట ఎంపీ సీటు కోసం పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు కోరుతున్నాడు. అయితే ఆయనకు ఇంతవరకు అధినేత చంద్రబాబు గ్యారంటీ ఇవ్వలేదు. మరోవైపు రాయపాటి సాంబశివరావు వయోభారంతో పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్ళకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని సాంబశివరావు నేరుగా చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే తమ కుటుంబం నుంచి 2 అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే చంద్రబాబును కోరామన్నారు. తమ వారికి కాకుండా కడప వాళ్లకు సీటు ఇస్తే తాను నేరుగా నరసరావుపేట లోక్సభ నుంచి బరిలోకి దిగి ఓడించి తీరతామని ప్రకటించారు. తాను పోటీలోకి దిగితే వీళ్ళెవరూ పనికిరారని, నా సీటు వేరే వారికి ఇస్తానంటే చూస్తూ ఊరుకోమని క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యాఖ్యలు చేశారు. వయోభార్యంతో నడవలేకుండా ఉన్న ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మీడియా ఎదుట సీటు ఇవ్వకపోతే సొంత పార్టీనే ఓడిస్తానని నేరుగా వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉందా లేదా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి అసెంబ్లీ సీటు కావాలని చంద్రబాబును గతంలోనే కోరారు. కానీ ఆయన హామీ ఇవ్వలేదు. జనసేనతో పొత్తులో భాగంగా సత్తెనపల్లిని ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరోవైపు తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం. రాజధాని అమరావతి పరిధిలో 3 గ్రామాలు మినహా అన్నీ తాడికొండ పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 3.5 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న రైతులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అటువంటి నియోజకవర్గంలో తాను సూచించిన వ్యక్తి తోకల రాజ్యవర్ధన్ రావుకు ఇవ్వాలంటూ రాయపాటి డిమాండ్ చేస్తున్నారు. తాడికొండలో రాయపాటికి బంధుత్వాలు ఉండడంతో పాటు వారి స్వగ్రామం కూడా అదే నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. పార్టీలో ఈ తరహా వాతావరణాన్ని మొదట్లోనే నిరోధిస్తారా లేదంటే పొడిగిస్తారా అనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.